Hello children, good morning. How are you? Hope you are doing well. Andaru lessons intunnara? Notes lo raaskovatam? Online lo classes jarugutunnayi kada? Intunnara andaru? Sir, I am Sarada from Nakarkallu. Today we are going to discuss about biographical sketch. What is that? Biographical sketch. Children, are you listening? You are going to know about biographical sketch. A biographical sketch means an account of the life and activities of an individual, always written by someone else except the person. Idi definition anamata. Enti biographical sketch ante oka ayana jeevita charitra gurinchi vere vallu raayatam. Tana charitra tanu raaskodu. దానికి వేరే పేరు ఉంటుంది. ఇది మనం ఏం చదువుతున్నాం, దీని పేరు ఏంటి? బయోగ్రాఫికల్ స్కెచ్. సో బయోగ్రాఫికల్ స్కెచ్ మీన్స్ ఎన్ అకౌంట్ ఆఫ్ ద లైఫ్ యాక్టివిటీస్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఆల్వేస్ రిటర్న్ బై సమ్వన్ ఎల్స్ ఎక్సెప్ట్ ద పర్సన్. ఏంటి ఇక్కడ మనం పదే పదే చెప్తున్నాం ఏమని? బై సమ్వన్ ఎల్స్, వేరే వాళ్ళు రాసింది. మనగా మనం రాసుకునేది అది బయోగ్రాఫికల్ స్కెచ్ కాదమ్మా, బై సమ్వన్ ఎల్స్, వేరే వాళ్ళు రాస్తారు. సి, దేర్ ఆర్ ఫైవ్ పార్ట్స్ ఇన్ ద బయోగ్రాఫికల్ స్కెచ్. మనం రాయాలి కదా. ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళ గురించి, మహాత్మా గాంధీ, చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు కదా. ఫైటర్సే కాదు, చాలా మంది రకరకాల రంగాల్లో చాలా మంది చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి గురించి కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తాము, వాళ్ళ బయోగ్రాఫికల్ స్కెచ్లు అవన్నీ కూడా మనం చదివితే అర్థమవుతుంది వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అని. సరే, ఇప్పుడు మనం ఎట్లా రాయాలో తెలుసుకుందాం. ఎట్లాగా? ఫైవ్ పార్ట్స్ ఇన్ ద బయోగ్రాఫికల్ స్కెచ్. ఇది చదివితే చాలా ఈజీగా రాసుకోవచ్చు మనం. ఎట్లాగో చూద్దాం. ఫస్ట్ దేముంది అక్కడ? ఎర్లీ లైఫ్ అంటే ఏంటి? చిన్నప్పుడు అంటే ఎక్కడ పుట్టాడు, వాళ్ళ అమ్మ నాన్న ఏంటి, వాళ్ళ ఊరేంటి, అట్లా చిన్నప్పుడు బాల్యం అనమాట. ఇంకా చెప్పాలంటే చిన్నప్పుడు వయసు అంతా ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ పెరిగాడు, అవన్నీ విశేషాలన్నీ కూడా ఎక్కడుంటాయి? ఎర్లీ లైఫ్లో ఉంటాయి. సెకండ్ పాయింట్ ఏంటి? ఎడ్యుకేషన్. థర్డ్ వన్ ప్రొఫెషనల్ లైఫ్. ఫోర్త్ వన్ అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ కంక్లూషన్. ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఆయన ఏం చదువుకున్నాడు చిన్నప్పుడు కానీ పెద్దయ్యాక కానీ, ఎట్లా ఏం విద్యను అభ్యసించాడని. ప్రొఫెషనల్ లైఫ్, ఆయన ఏ జాబ్ ఎంచుకున్నాడు, ఇన్స్పెక్టరా, లాయరా, అట్లా రకరకాల జాబ్స్ ఉంటాయి, మనకి ఇష్టమైనవి మనం చేసుకుంటాం కదా, అట్లా ఏ ప్రొఫెషన్ ఎంచుకున్నాడు. అవార్డ్స్, అచీవ్మెంట్, ఏం బిరుదులు పొందాడు, ఏం సంపాదించాడు ఆయన చివరికి. చివరికి మనం ఏంటి చెప్తున్నాం మళ్ళా? కంక్లూషన్, చివరికి ఏంటది, ఏం సాధించాడు. మనం ఇంతగా ఆయన బయోగ్రాఫికల్ స్కెచ్ రాసుకునేంతగా బుక్స్ లో ఉంది ఆయన గురించి కదా, మనం చదువుతున్నాం కదా. ఇప్పుడు చూడండి. సరే, ఇప్పుడు ఏంటి చెప్పాను, ఫైవ్ పార్ట్స్ ఇన్ ద బయోగ్రాఫికల్ స్కెచ్. వీటన్నిటిని గురించి మనం తెలుసుకుంటే కనుక ఒకళ్ళ బయోగ్రాఫికల్ స్కెచ్ గురించి మనం ఈజీగా రాయొచ్చు. హౌ టు రైట్ బయోగ్రాఫికల్ స్కెచ్, మళ్ళా చెప్తున్నాను. ఏంటది? రిమెంబర్ యువర్ పర్పస్. మనం ఎందుకు రాయాలనుకుంటున్నామో ముందు మనకు తెలియాలి కదా. అంటే ఆయన ఏం సాధించాడు, ఆయనలో గొప్పతనం ఏంటి. సైంటిస్ట్ అనుకుందాము, అట్లాగా సైంటిస్టా, డాక్టరా, ఎవరైనా ఎందుకు సాధించారు, ఏం ఎట్లా సాధించారు, అట్లాగా. బి కన్సైజ్, ఏంటంట ఖచ్చితంగా చెప్పాలి. ఏమని? చిన్న చిన్న వర్డ్స్, సింపుల్ సెంటెన్సెస్ లో వివరం అంతా కూడా మొత్తం ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఏంటి, ఎస్ఎల్ రాస్తూ కూర్చోవడం కాదు, ఒక 10 సెంటెన్సెస్ లో ఏమని చెప్పాలి, టకా టకామని ఆయన గురించిన ముఖ్యమైన వివరాలన్నీ కూడా బి కన్సైజ్ బాగా చెప్పాలి. హైలైట్ అచీవ్మెంట్స్, ఆయన సాధించిన ఉంటాయి కదా అవార్డ్స్, గొప్ప గొప్ప పనులు, ఏం చేశాడు, ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏం సాధించాడు, ఏం చదువుకున్నాడు, అదర్వైజ్ ఆయనకి ఇంకా పేరు ప్రఖ్యాతులు ఎట్లా వచ్చినాయో కూడా మనకి చెప్పాలి మనం. అరేంజ్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇందా చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఏంటి?
ఎర్లీ లైఫ్ ఎక్కడ పుట్టాడు, తర్వాత ఏమన్నాను ఎడ్యుకేషన్ ఎక్కడ చదువుకున్నాడు, తర్వాత ప్రొఫెషన్ ఏ జాబ్ ఎంచుకున్నాడు ఆయన, తర్వాత అవార్డ్స్, చివరికి కంక్లూషన్. అట్లా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మనం రావాలి. అరేంజ్ యువర్ ఇన్ఫర్మేషన్ అంటే అట్లాగా మనం లెక్కగా వన్ బై వన్ రాసుకుంటూ రావాలి. సరే, చివరికి ఏం చేయాలి, వెరిఫై యువర్ ఇన్ఫర్మేషన్. అక్కడ ఎలా ఉంది, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషనే రాయాలి, వేరేది మన సొంతగా మనం ఏది కూడా రాయకూడదు. ఏంటది, మన క్వశ్చన్ లో ఉంటుంది రైట్ బయోగ్రాఫికల్ స్కెచ్ ఆఫ్ ఇందిరాగాంధీ, సో అండ్ సో అట్లాగా మనకి పేరు ఇస్తారు, మొత్తం డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా వివరాలన్నీ కూడా మనకి ఇస్తారు. అవన్నీ కూడా మనం ఏం చేయాలి, వి హావ్ టు రైట్ ఇట్ ఇన్ ఏ సెంటెన్స్, ఇన్ ఏ పారాగ్రాఫ్ గా మనం రాయాలన్నమాట. ఓకే, మనం ఇప్పుడు చూద్దాం ఎట్లాగా రాయాలి బయోగ్రాఫికల్ స్కెచ్ అనేది. ఇప్పుడు మనం చూద్దాం బయోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్టీఫెన్ హాకింగ్. బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ రైట్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్ అన్నమాట. సరే, చెప్పాను కదా ఇందాక మనకి ఏమిస్తారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఏమని ఈ వ్యక్తి పేరు ఇది, వీళ్ళ నాన్న ఇట్లా, వీళ్ళ అమ్మ ఇట్లా అని చెప్పేసి మనకు వివరం ఇస్తారు. అంటే ఏంటి, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనం దాని నుంచి ఏం తయారు చేస్తాము, బయోగ్రాఫికల్ స్కెచ్. ఇప్పుడు అది మనం చేద్దాం. ఎవరిది ఇప్పుడు మనం చేస్తుంది, స్టీఫెన్ హాకింగ్. మీరు చదివితే మొత్తం ఆయన గొప్పతనం ఏంటో మీకే అర్థమవుతుంది. చూద్దాం, పాయింట్స్ టు బి కవర్డ్. చూడండి ఇక్కడమ్మా కనిపిస్తుంది, డీటెయిల్స్ ఆఫ్ ద పర్సన్. ఇక్కడ ఎవరి గురించి మనం చెప్తున్నాను, స్టీఫెన్ హాకింగ్. ఎప్పుడు జన్మించాడు ఆయన, 8th January. ఎక్కడంట, ఆక్స్ఫర్డ్ ఇంగ్లాండ్. ఓకేనా, ఇదంతా కూడా ఏం చూసి చెప్తుంది, ఇది ఆయన డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ గురించి మొత్తం కూడా చెప్తుంది కదా. ఇదంతా కూడా ఆయన చిన్నప్పటి ఇన్ఫర్మేషన్, ఎర్లీ లైఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. చూడండి కింద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫ్యామిలీ, చెప్పాను కదా అన్ని ఇస్తారు వారు. ఎల్డెస్ట్ వన్ ఆఫ్ ద 4 sons, మదర్ ఇసోబెల్ హాకింగ్, ఫాదర్ ఫ్రాంక్ హాకింగ్, ఏ మెడికల్ రీసెర్చర్ విత్ ఏ స్పెషాలిటీ ఇన్ ట్రాపికల్ డిసీజ్. చూడండి వాళ్ళ అమ్మ నాన్న గురించిన వివరాలు కూడా మనకి ఇన్ఫర్మేషన్ లో ఉంటాయి, క్వశ్చన్ లో ఉంటాయి. సరే, ఇప్పుడు ఇంకా థర్డ్ ఏమి ఇచ్చారు చూడండి బాక్స్ లో, ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ లైఫ్. ఇది మరీ మరీ ఇంపార్టెంట్. పక్కన మొత్తం కూడా 4 points అట్లాగా ఉన్నాయి, ఎర్లీ అకాడమిక్ లైఫ్, హై స్కూల్ పర్సూస్, లవ్డ్ బోర్డ్ గేమ్స్, అట్లా మొత్తం కూడా ఆయన ఏం చేశాడు, ఆయనకి ఏమి ఇష్టం, అన్ని వివరాలు అన్ని కూడా దీంట్లో మనకి ఇస్తారు. సరే, శివర్ది సిరియాసిస్, మ్యారేజ్ అంట, మ్యారేజ్ గురించి, ఆయన హెల్త్ కండిషన్ గురించి, రీసెర్చ్ ఆన్ బ్లాక్ హోల్స్, డిస్కవరీ హాకింగ్ రేడియేషన్. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు అనుకుంటున్నాను ఒక ఐడియా వచ్చింది మీకు, మనం ఏం రాయాలి అంటే ఎవరి గురించి రాస్తున్నాం ఇప్పుడు మనం, స్టీఫెన్ హాకింగ్. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడుంది, పైన బాక్సుల్లో ఉంది. అవి మనం నీట్ గా సెంటెన్సెస్ లో రాసుకుంటే చాలు. చూడండి ఇప్పుడు ఎట్లా రాస్తాము, సో వి విల్ రైట్ బయోగ్రాఫికల్ స్కెచ్ బేస్డ్ ఆన్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. సరే, స్టీఫెన్ విలియం హాకింగ్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఎవరైనా చాలా గొప్ప సైంటిస్ట్ ప్రపంచంలోకి ఎలా కూడా ఉన్నారు, సైంటిస్ట్లు చాలా మంది, వాళ్ళలో కూడా ఈయన గొప్పవాడు అనమాట. ఎందుకు, హి వాజ్ బోర్న్ ఎట్ ఆక్స్ఫర్డ్ ఇన్ ఇంగ్లాండ్ ఆన్ 8th January 1942. ఎక్కడ ఎప్పుడు జన్మించాడు, 8th January 1942. ఓకే, ఎవరెవరికి, టు ఇసోబెల్ హాకింగ్ అండ్ ఫ్రాంక్ హాకింగ్, వీళ్ళ అమ్మ నాన్న అనమాట. ఇందాక మనం పైన బాక్స్ లో చూసాం కదా, అవే ఇక్కడ మనం సెంటెన్స్ గా మనం రాసాం. హి వాజ్ ద ఎల్డెస్ట్ ఆఫ్ ద 4 sons, హిజ్ ఫాదర్ ఫ్రాంక్ హాకింగ్ వాజ్ ఎ మెడికల్ రీసెర్చర్. వాళ్ళ నాన్న పేరేంటి, ఫ్రాంక్ హాకింగ్. ఏం చేస్తారట వాళ్ళ నాన్న, మెడికల్ రీసెర్చర్. అర్థమవుతుందా, ఇట్ ఎ స్పెషాలిటీ ఇన్ ట్రాపికల్ డిసీజెస్. దాంట్లో ఆయన స్పెషలైజేషన్ చేశారు. కొన్ని మన డాక్టర్స్ పేర్లు వింటుంటాం, ఒక్కో దాంట్లో వాళ్ళు స్పెషలైజేషన్ చేస్తూ ఉంటారు అట్లా డిగ్రీలో. సరే, ఆయన దేంట్లో చేశాడు వీళ్ళ నాన్న, ట్రాపికల్ డిసీజెస్. ఓకే, వి విల్ మూవ్ ఆన్ ఫర్దర్. హాకింగ్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ బ్రైట్ స్టూడెంట్. ఫస్ట్ లో ఎట్లా ఉండేవాడంట, చాలా బాగా చదివేవాడు, బ్రైట్ స్టూడెంట్ అంటే. ఓకే, బట్ హీ వాజ్ నాట్ ఇనిషియల్లీ సక్సెస్ఫుల్ అకాడమికల్లీ. కానీ ఏంటి, ఆయనకి మంచి మంచి మార్క్స్ వచ్చేవి కాదనమాట. డ్యూరింగ్ హిజ్ హై స్కూల్ ఇయర్స్
స్టీఫెన్ స్టూడ్ ద థర్డ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ క్లాస్ ఏమైంది రాను కూడా చివర్ నుంచి థర్డ్ గా అట్లా రావటం మొదలుపెట్టాడు హాకింగ్ used to remain with a close group of friends with whom he enjoyed board games em chese vallu vala friends tho galisi baaga enjoy chestu board games avanni kuda aadukuntu undevaru the manufacture of fireworks model aeroplanes and boats with the help of mathematics teacher em chese vadanta amma schools lo tayar chestuntam amma maths science anatla konni konni models anni kuda mana unna vastulato मन दोरके तैयार अट्लांट चला चला मोडल्स एरोप्लेन्स बोट्स सारे विक्रम ताता हॉकिंग एंड हिज कंपेनियंस बिल्ट ए कंप्यूटर फ्रम क्लॉक पार्ट्स क्लॉक अंटे एंटम्मा मन गड़गर उंटुंदि कदा आ पार्ट्स तो वाळ्ळु एं तैयार चेशारंट ओक कंप्यूटर वाळ्ळु प्रिपेर चेशारु एंड ओल्ड टेलीफोन स्विच बोर्ड अंड अदर रीसाइकिल्ड कंपोनेंट्स When he was 16, అన్ని కూడా ఏంటి ఎక్కడెక్కడో చెత్త అట్లా వాటి నుంచి కూడా మంచి మంచి అన్ని కూడా ఆబ్జెక్ట్స్ అన్ని కూడా అయినా తయారు చేసాడు ఎప్పుడు at the age of 16 Hawking solved rudiment mathematical equation నేను చేసాడు ఎవ్వరికి సాధ్యం కాని ఒక ఈక్వేషన్ కూడా అయినా సాధించాడు ఓకే he married Jane Wild on 14 July 1965. The first years of their marriage were hectic. Hawking has achieved many things in the field of science in spite of his prolonged illness. కానీ ఆయనకి ఏంటి చాలా గొప్పవాడు అన్ని కూడా చెప్పాను కదా ఎక్కడెక్కడ చెప్తా అట్లా వేస్ట్ పాడ్కాస్ట్ నుంచి కూడా మంచి మంచి చేస్తూ ఉన్నాడు కానీ ఏమైంది ఇట్లాగా ప్రొలాంగుడ్ ఇల్నెస్ ఎక్కువ కాలం జబ్బు పడ్డాడు అందువల్ల కొంచెం అది బ్రేక్ పడింది చూద్దాం హి హస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఎన్ ఇన్క్యూరబుల్ డిసీజ్ ఏంటది అసలు ఆ డిసీజ్ ఆయనకి తగ్గనే తగ్గలేదు అట్లాంటి డిసీజ్ తో ఆయన చాలా బాధపడ్డాడు అన్నమాట ఎప్పటి నుంచి చాలా కాలం హి హస్ బీన్ అంటే ఏంటి ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి కూడా ఆయన సఫరింగ్ బాధపడుతూ ఉన్నాడు అసలు ఆ రోగం అనేది తగ్గట్లేదు ఆయన సరే amyotrophic lateral sclerosis which was weakened his muscles since he was 17 years old emaindi 17 years vachetappudiki ayan muscles anni kuda mana kandralu untayi kada anni kuda chaala weaken ayipoyinayi Stephen Hawking is known for his work regarding black holes and for authorizing several popular science book in 1974 Stephen Hawking అనే పేరు గుర్తుకు రాగానే మనకి ఏం గుర్తొస్తుంది ఎవరికైనా బ్లాక్ హోల్స్ అంట దాని గురించి ఆయన చాలా బాగా చెప్పాడు రాశాడు Hawking's research turned into celebrity within the scientific world when he showed that black holes are not the information vacuums that scientists had thought they were in simple terms Hawking demonstrated that matter in the form of radiation can escape the gravitational force of a collapsed star thus Hawking radiation was invented itla goppa goppa ga aina radiation gurinchi chepparu andukane ayanki enti atla peru Hawking radiation anedi kanukunnadu aina radiation kanukotam valla Hawking radiation ani peru pettaru as a mark of eminence Hawking obtained 12 honorary degrees which he deserved ఆయన ఎన్ని అవార్డ్స్ గెలుచుకున్నాడు 3 అవార్డ్స్ గెలుచు 12 ఆనరరీ డిగ్రీస్ ఆయన సంపాదించుకున్నాడు హి వాస్ నేమ్డ్ ఏ ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ ఎట్ ఏజ్ ఆఫ్ 32 అదొక గౌరవ పురస్కారం కూడా ఆయన అందుకున్నాడు అండ్ లేటర్ యాండ్ ప్రెస్టీజియస్ ఎర్బర్ట్ ఐన్స్టీన్ అవార్డ్ ఇన్ 1975 ఏం గెలుచుకున్నాడు ఆయన ఐన్స్టీన్ అవార్డ్ కూడా 75 లో గెలుచుకున్నాడు జర్నీడ్ వెన్ హి వాస్ ఆనర్డ్ విత్ ద ప్లస్ గోల్డ్ మెడల్ ఫ్రమ్ సైన్స్ ఫ్రమ్ పాప్ పాల్ 16 1975 ఓకే చిల్డ్రన్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ వి హావ్ లెర్న్డ్ అన్నమాట స్టీఫెన్ హాకింగ్ గురించి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఇందాక ఏం తెలుసుకున్నాం స్టీఫెన్ హాకింగ్ గురించి ఎట్లాగా బయోగ్రాఫికల్ స్కెచ్ రాయాలో చూసాం కదా ఇప్పుడు సచిన్ టెండూల్కర్
క్రికెట్ చూసే వాళ్ళు ఎవరికైనా ఈ పేరు బాగా తెలుసు. ఇందాక అట్లాగానే ఇక్కడ చూడండి బర్త్ ఎక్కడ ఇచ్చారు, బర్త్ గురించి ఏమి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్, ముంబై మహారాష్ట్ర, ఎక్కడ పుట్టారు, లిటిల్ మాస్టర్, అఫ్ ద మాస్టర్ బ్లాస్టర్ అని అట్లా ఇచ్చారు. అచీవ్మెంట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, ఇవంతా కూడా ఇటు పక్కన అన్నీ కూడా రైట్ సైడ్ అనమాట, ఇవన్నీ కూడా గేట్ బ్యాక్ మ్యాన్ అది ఇది అని చెప్పేసేసి ఆయన గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేసారు. ఆనర్స్ అంటే ఏంటి, ఏం బిరుదులు చాలా వచ్చాయి చూసారా, అసలు ఆయనకి ఎన్ని ఎన్ని అవార్డ్స్ వచ్చినాయో. చిల్డ్రన్ లుక్ ఎట్ వన్స్, సచిన్ టెండూల్కర్ ఇస్ ఏ ఫేమస్ పర్సనాలిటీ ఆఫ్ క్రికెట్ అనమాట. చాలా గొప్ప ఆయన, చాలా మ్యాచ్లు ఆడాడు, చాలా గేమ్స్ ఆడుకున్నాడు, చాలా రన్స్ తీసి చాలా అందరికి కూడా చాలా ఇష్టం ఈయన, కొంచెం చాలా మందికి ఫ్యాన్ అనమాట. ఇప్పుడు మనం ఆయన బయోగ్రాఫికల్ స్కెచ్ రాస్తున్నాం. ముందు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చే వస్తు ఉంటుంది, మనం దాన్ని ఇందాకలాగా ఎట్లా రాసామో దాన్ని మనం ఇప్పుడు ఒక బయోగ్రాఫికల్ స్కెచ్ రూపంలో రాద్దాం, సరేనా? బయోగ్రాఫికల్ స్కెచ్ ఆఫ్ సచిన్ రమేష్ టెండూల్కర్. ఆయన పూర్తి పేరు ఏంటి గమనించారా, మనం ఎప్పుడు సచిన్ టెండూల్కర్ అని వింటూ ఉంటాం. ఆయన పూర్తి పేరు ఏంటి, సచిన్ రమేష్ టెండూల్కర్. బర్త్ ఎక్కడ పుట్టాడమ్మా, ముంబై మహారాష్ట్రలో కదా, ఇండియా. ఎప్పుడంట, 1973. కాల్డ్ ద లిటిల్ మాస్టర్ ఆఫ్ ద ఆర్ మాస్టర్ బ్లాస్టర్ అంటుంటారు, ఏమని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ అని పేరు మనకు వినిపిస్తూ ఉంటుంది, టీవీస్ పెట్టుకుంటూ ఉంటాయి కదా. అచీవ్మెంట్స్ నెక్స్ట్ కొద్దాం, అచీవ్మెంట్స్ కొద్దాం. ఏంటిట, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ క్రికెట్. అసలు ఒక హిస్టరీలో క్రికెట్ తీసుకుంటే కనుక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్, గ్రేటెస్ట్ మెన్ చాలా ఉన్నారు, వాళ్ళల్లో కూడా ఈయన ఒకడు అనమాట. అంత మంచిగా పేరు ఆయన సంపాదించుకున్నాడు. హైయెస్ట్ రన్ స్కోరర్ ఇన్ బోత్ టెస్ట్ మ్యాచెస్, ఓడిస్. మన క్రికెట్ చూసే వాళ్ళకి బాగా తెలుస్తుంది, ఏంటి టెస్ట్ మ్యాచ్లా ఓడిల్ మ్యాచ్లా అంటే వన్ డేస్ అని ఉంటాయి అన్నమాట. రెండిట్లో కూడా ఆయన ఏంటంట చాలా రన్స్ స్కోర్ చేశాడంట. ఆయన ఎవరు, సచిన్ టెండూల్కర్. ఓకే, విస్డెన్ ర్యాంక్డ్ హిమ్ ద సెకండ్ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ఆల్ టైమ్, నెక్స్ట్ ఓన్లీ టు సర్ డొనాల్డ్ బ్రాడ్మ్యాన్ యాజ్ సెకండ్ గ్రేటెస్ట్ వన్ డే ఇంటర్నేషనల్ బ్యాట్స్మెన్ ఆఫ్ ఆల్ టైమ్, నెక్స్ట్ ఓన్లీ టు సర్ బివ్ రిచర్డ్స్. చూడండి గొప్ప గొప్ప వాళ్ళు పక్కన ఈయన పేరు ఉందన్నమాట. ఇప్పుడు సంపాదించుకున్న ఆనర్స్, బిరుదులు, బహుమతులు, గోల్డ్ మెడల్స్ అన్ని కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడు ఏంటో చూద్దాం. భారత రత్న మన ప్రభుత్వం ఇండియా ఇస్తుందన్నమాట. ఇండియాస్ హైలైట్ సివిలియన్ అవార్డ్, అది ఏంటది, చాలా గొప్ప పురస్కారం అది. పద్మ విభూషణ్, ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అండ్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్. ఇండియాస్ హైయెస్ట్ స్పోర్టింగ్ ఆనర్ గివింగ్ ర్యాంక్ ఆఫ్ గ్రూప్ కెప్టెన్ ఐఏఎఫ్. చూడండి ఇవన్నీ కూడా ఆయనకి ఏంటి బిరుదులు, ఆనర్స్ అంటే ఏంటి బిరుదులు, సరేనా? ఇప్పుడు చూద్దాం, సచిన్ టెండూల్కర్ వాజ్ బోర్న్ ఆన్, ఎప్పుడు పుట్టాడు, April 24, 1973 ఇన్ ముంబై. ఇందాక చూసాం కదా ఇన్ఫర్మేషన్ లో, అదే గేవ్ హిజ్ ఫస్ట్ క్రికెట్ బ్యాట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 11. ఎప్పుడు పట్టుకున్నాడు బ్యాట్ ఫస్ట్, 11 ఇయర్స్ అప్పుడు పట్టుకున్నాడు. టెండూల్కర్ వాజ్ జస్ట్ 16 వెన్ హీ బికేమ్ ఇండియాస్ యంగెస్ట్ క్రికెటర్ ఇన్ 2005. ఎప్పుడు ఆయన స్టార్ట్ చేశాడు తన ప్రయాణం ఇట్లా క్రికెటర్గా, 16 ఇయర్స్ అప్పుడేనంట. హీ బికెమ్ ఫస్ట్ క్రికెటర్ టు స్కోర్ 35 సెంచురీస్. ఎన్ని తీశాడమ్మా సెంచరీలు, 35 సెంచరీలు తీశాడు. సెంచరీ అంటే ఎంత, 100 రన్స్, అందరికి బాగా తెలుసు. టెండూల్కర్ మేడ్ హిజ్ డెబ్యూట్ ఇన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఎట్ 16 విత్ ఎ మ్యాచ్ అగైనెస్ట్ పాకిస్తాన్ ఇన్ కరాచీ. ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 హీ స్కోర్డ్ ఎ పేర్ ఆఫ్ సెంచరీస్ ఇన్ ఆస్ట్రేలియా. దెన్ ఇన్ 1994 హీ ర్యాక్డ్ అప్ ఎ స్కోర్ ఆఫ్ 179 in a match with West Indies. In April 2011, Tendulkar chalked up another milestone when he led India to a World Cup victory, the first in his long career.
2011 లో ఏం చేసాడు మనకి వరల్డ్ కప్ ఓకే డ్యూరింగ్ ద టోర్నమెంట్ ద బ్యాట్స్మెన్ అగైన్ షోడ్ స్పోర్ట్స్మెన్ గ్రేటెస్ట్ అథ్లెటిక్స్ బై స్కోరింగ్ 2000 రన్స్ అండ్ సెంచరీస్ ఇన్ ద వరల్డ్ క్లబ్ పే అనేంటి చాలా సెంచరీలు చెప్పుకున్నాం మరి ఇందాక ఎన్ని సెంచరీలు అన్నాము 35 సెంచరీస్ అన్నాము కదా అది చాలా గొప్ప విషయం ఇప్పుడు చూడండి అమ్మా ఇంకా ఉంది హీ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ క్రికెట్ హైయెస్ట్ రన్ స్కోరర్ ఇన్ బోత్ టెస్ట్ మ్యాచెస్ అండ్ ఓడిస్ చెప్పాను కదా ఇందాక అట్లానే రెండు మ్యాచ్లో కూడా చాలా గొప్పగా పేరు తెచ్చుకున్నాడు అసలు ఇలాగెవరు లేరు అన్నట్టుగా విజ్డెన్ ర్యాంక్ హిమ్ ద సెకండ్ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ఆల్ టైమ్ నెక్స్ట్ ఓన్లీ టు సర్ వివ్ రిచర్డ్స్ ఒక విజ్డెన్ అనే గొప్ప ఆయన ఆయన తర్వాత ఇంకోరు లేరు అని చెప్పి పొగడేలాగా చేసుకున్నాడు సచిన్ రిసీవ్డ్ మెనీ ఆనర్స్ నేషనల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ మనమే కాదు ఇంటర్నేషనల్ గా కూడా చాలా అవార్డ్స్ ఆనర్స్ ఆయన సంపాదించుకున్నాడు మోస్ట్ ఎన్ ఆనరబుల్ అవార్డ్స్ భారత రత్న ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మ విభూషణ్ అవార్డ్ చూడండి ఎన్ని అవార్డ్స్ అన్ని కూడా ఆయన గెలుచుకున్నాడు ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న ద కంట్రీ విచ్ హాస్ గివ్ హిమ్ ద గ్రేటెస్ట్ స్పోర్టింగ్ ఆనర్ అండ్ గ్రూప్ కెప్టెన్ ఆఫ్ ఐఏఎఫ్ ఓకే ఇవంతా కూడా ఏంటమ్మా ఇప్పుడు మనం బయోగ్రాఫికల్ స్కెచ్ ఆఫ్ సచిన్ టెండూల్కర్ అనమాట చూస్తున్నారు కదా ఇట్లా వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని మనం ఎట్లా తీసుకున్నాం ఇప్పుడు మొత్తాన్ని కూడా ఒక సెంటెన్సెస్ లో కూర్చుకొని ఏది ఫస్ట్ రాయాలి కదా అట్లాగనేగా మనం రాస్తుంది ఏది ఫస్ట్ రాయాలి ఏది సెకండ్ రాయాలి మనం ఫస్ట్ అది ఎంచుకోవాలి చూడండి ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పాను డెఫినేషన్ ఆఫ్ ద బయోగ్రాఫికల్ స్కెచ్ కదా ఓకే నెక్స్ట్ ఏం చెప్పుకున్నాము మనం ఫస్ట్ గుర్తు పెట్టుకోండి బాగా ఎట్లా రాయాలి ఏం రాయాలి కదా సరే మనకి ఇన్ఫర్మేషన్ మన దగ్గరే మొత్తం ఉంటుంది నేను పదే పదే చెప్తున్నాను ఏమని ఫస్ట్ ఫస్ట్ ఏముండాలి ఆయన బర్త్ మనం ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఇంకోటి ఎవరు చెప్పాను స్టీఫెన్ హాకింగ్ ఫస్ట్ ఏం రాసాము ఆయన ఎక్కడ పుట్టాడు కదా వాళ్ళ అమ్మ నాన్న ఏంటి ఎక్కడ పుట్టాడు మనం డేట్ ఇయర్ కూడా మనం రాసాం గుర్తుందా ఎర్లీ లైఫ్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్ లైఫ్ అవార్డ్స్ అచీవ్మెంట్స్ కంక్లూషన్ ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ రాసుకుంటూ రావాలి కదా అవి రాస్తేనే దాన్ని బయోగ్రాఫికల్ స్కెచ్ ఉందా చూడండి అమ్మా ఇంకో మాట ఇవన్నీ కూడా పాస్ట్ లో జరిగిపోయినవే కదా మనం చెప్తున్నాం కదా అంటే జరిగిపోయినవి చెప్తున్నాం దేంట్లో ఉండాలి అన్ని సెంటెన్సెస్ కూడా సింపుల్ పాస్ట్ లోనే ఉండాలి సింపుల్ పాస్ట్ లోనే ఉండాలి అగైన్ ఐ విల్ రిపీట్ అన్నమాట ఒక్కసారి చెప్తాను ఇంకా అయిపోతుంది రిమెంబర్ యువర్ పర్పస్ మనం ఎందుకు రాస్తున్నాము ఈ బయోగ్రాఫికల్ స్కెచ్ మనకి ముందు బాగా తెలిసి ఉండాలి కదా స్టీఫెన్ హాకింగ్ రాసుకుంటే ఆయన గురించి ఇన్ఫర్మేషన్ మన దగ్గర పూర్తిగా ఉండాలి సచిన్ టెండూల్కర్ బి కన్సైజ్ హైలైట్ అచీవ్మెంట్స్ అరేంజ్ యువర్ ఇన్ఫర్మేషన్ వెరిఫై యువర్ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని కరెక్ట్ గా సెంటెన్సెస్ లోకి రాసుకుంటే చాలు దిస్ ఈస్ వాట్ వి ఆల్ మనం ఇంకా రాసుకుంటే ఏమంటారు దాన్ని బయోగ్రాఫికల్ స్కెచ్ అని చెప్పి అంటారు అన్నమాట ఓకేనా This is all about biographical sketch. Okay, thank you, children. Okay, children. But now we are going to see our biographical sketch. Biographical sketch. Just under that, there are all the things we start with. Starting with some sentences. Lo, all the forms are all there. Just under that, there are all the. Now, today we are going to see our duck and the kangaroo. Manam, what are you going to do? Now, we are going to see duck and the kangaroo poem. డక్ ఏంటి కంగారు ఎవరు ఎవరెవరిని ఏమడిగారు కదా ఆ పోయం గుర్తుంది కదా ఇప్పుడు దాని నుంచి ఒక కన్వర్సేషన్ మనము నేర్చుకుందాం రైట్ కన్వర్సేషన్ బిట్వీన్ ద డక్ అండ్ ద కంగారు బేసిక్ యువర్ వ్యూస్ అండ్ ఐడియాస్ ఆన్ ద థీమ్ ఆఫ్ ద పోయం ఏమంటున్నాడు వాట్ ఈస్ ద కన్వర్సేషన్ బిట్వీన్ ద డక్ అండ్ ద కంగారు అసలు ఆ పోయం మొత్తం కూడా ఏంటి దేని గురించింది డక్ కంగారు కంగారు
Give me a file. First duck adugutundi. Ever me kangaroo will you please give me a ride? Entanta please give me a ride. Ever who is asking here? First duck. What is he saying? Please give me a ride. Appudu kangaroo em untundi? Why do you want? Why? Do you want a ride? Why do you want a ride? Neeku enduku? Why do you want a ride? First duck antundi, will you please give me a ride as it is. Appudu kangaroo em cheppindi? Adugutundi questions atta okkalloku maatladukuntu unnaru. Sambhashana. Why do you want a ride? Neeku enduku kavali ride ani. I always in this lying in this pond. We have heard so many times the duck was saying that I am living in this pond so many years. Naaku inka bore pattesindi. So I hope I would hop like you. I hope I would hop like you. I will remind you one thing. Enti dakki kangaroo kangaroo em cheptundi atla baaga egaram atla kangaroo egutundi baaga vintukuntu baaga egutundi kada adantha kuda dakki ishtam anamata adi life dantha baaga ishtam padindi andukani prema undi. I love chaala ishtam the way you hop the way you run. I like that most. Naaku chaala ishtam nannu iskelava adhe kaaku inkentanta nenu asalu puttinaka nunchi kuda almost all I have lived in this nasty pond. So I want to be out of this pond for some time. Naaku jendra cheyalundi manam anukuntam kada entha selavulla ekkadanna chikaga vellali ani anukuntam kada atlane em untundi kangaroo adugutundi dakkani dakku adugutundi emani I want to go somewhere. Please give me a ride. And cheppi cheptunnamata. Kangaroo appudemandi. I always live in this pond. I hope I would hop like you. Na kuda ilaga hop cheyadam ishtam. What you do? Sare nu ekkadiki veltavu? Nuvu em chestavu? Ani cheppi questions అడుగుతుంది కంగారు కంగారు అడుగుతుందన్నమాట కంగారు శబ్ద కంగారు సరే ఆ డిడ్ యు ప్లీజ్ నా రిక్వెస్ట్ ని నువ్వు అబ్రేస్ చేస్తావా నా ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి అడుగుతుంది వాట్ వుడ్ యు డు వాట్ వుడ్ యు డు సరే ఓకే వాట్ వుడ్ యు డు అప్పుడు డక్ ఏమొ చెప్తుంది వేర్ Do you sit without disturbing me? Without disturbing me. Sare kangaroo antundi aa sare disturbantanu nu kadagakunda kuchuntava. Do you sit without disturbing me? Nu kadagakunda kuchuvali kada sare nenu baaga hop chestanu jump chestanu antunna mari nu sarikka kuchuntene kada nenu తీసుకెళ్ళగలిగేది అని చెప్పి ఆడుతున్నారు కంగారు అడుగుతుంది డూ యూ సిట్ వితౌట్ డిస్టర్బింగ్ మీ నువ్వు కదలకుండా నన్ను డిస్టర్బ్ చేయకుండా కూర్చుంటావా అప్పుడు డక్ ఏమంటుంది ఐ వుడ్ సిట్ క్వైట్లీ ఐ వుడ్ సిట్ క్వైట్లీ నథింగ్ బట్ nothing much cry
trouble to you. Duck chapthundi danta kuda enduko kadani kangaru right ki iskellali kada andukani chestundi emani I won't give you any trouble. Kangaru is feeling that the web feet of the duck may harm to him and cause rheumatism, otherwise called as muzzling pains. Naku vastayi kada ani kangaru chestundi appu duck emantundi emani reply chestundi I thought over it completely. Nenu baa aalochinchanu. I would never trouble you. I would never trouble you. I walk four pairs of horse socks to keep me out of the cold. Naaku cold raakunda na kaalaki mottam kuda ekkada kuda cold raakunda adhi neeku ibbandi kalakunda em chestunnaa nenu socks vechukunnaanu antundi. Moreover, I have bought a clock too. Sedada to the kangaroo. Kangaroo, what else will you do to the cow? What else? Will you do? Then kangaroo answered.
ఫీల్ ఉన్నాయి కదా నా కూర్చుంటే కదా నాకు రొమాంటిక్స్ వస్తుంది నాకు ఫీల్ నప్పులు వస్తాయి నాకు మధ్యస్ నప్పులు వస్తాయి దెన్ వాట్ వి డూ నేను ఏం చేయమంటావు అని ఒక అబ్జెక్షన్ చెప్పింది దాని మీద ఏమంటే నాకు ఐ కాంట్ ఓవర్ ఇట్ కంప్లీట్లీ ఐ హావ్ ఆల్ ఐ హావ్ కాంట్ ఓవర్ ఇట్ కంప్లీట్లీ సో ఐ వాంట్ ఫోర్ స్పేస్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఫాస్ట్ ఐ వాంట్ ఫీల్ యు ఎనీ ట్రబుల్ వైల్ ఐ యామ్ సిట్టింగ్ ఆన్ యువర్ బ్యాక్ ఓకే దెన్ యు విల్ హావ్ ఎ ఫ్రీ రైడ్ What else will you do to be warm? In the end, it's so warm. I'm going to go so. I will smoke a cigar every day. I will smoke a cigar every day. Then, I'm ready. In the summer, it's going to be warm. I'm going to go to the summer. 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 I'm ready. Sit. Quiet stay. To balance me. I'm going to go to the summer. I'm going to balance chest. I'm going to go to the summer. ఇంకా నాకేమో చెప్పినప్పుడు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పింది అనమాట ఇప్పుడు గ్లాసరీ చూద్దాం ఇక్కడ ఫస్ట్ ఉంది స్నేక్ అండ్ ప్రిజన్ యూ హ్యావ్ ఆల్రెడీ ప్రిజన్ ద లెసన్ కమ్ యువర్ మేడమ్స్ ఓకే ఫుల్ గ్లైడెడ్ స్ట్రాంగ్ ఫుల్ గ్లైడెడ్ అంటే ఏంటి స్ట్రాంగ్ గట్టిగా బలంగా ఉండటం ఫుల్ FULL BLOW DAD full glided strong what does it mean strong gattiga balanga undadam major small in quantity major small in quantity enti ikkada ardham ikkada aina sampadana aa doctor unnadu kada homeopathy doctor aina sampadana enta anta major annaku param ante enti takkuva koncham ani major major small in quantity solitary సింగిల్ అంటే ఇంకా పెళ్లి చేసుకోలేదు సింగిల్ గా ఉన్నాడు అని అర్థం అన్నమాట సోలిటరీ సింగిల్ వెస్ట్ ఎ గార్మెంట్ అండ్ ఎ షర్ట్ వేసుకుంటారు కదా గార్మెంట్స్ అండర్ వేర్స్ అవన్నీ కూడా గార్మెంట్స్ అన్నమాట డాబల్ అప్పర్ పార్ట్ ఆఫ్ యువర్ బాల్ బిలో ద రూఫ్ పైన రూఫ్ అప్పర్ పార్ట్ కింద ఉండే రూఫ్ భాగాన్ని ఏమంటారు డాబల్ జిఏ BLE gable upper part of a ball below the roof thud 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 ante enti a dull sound ye dull sound ikkada thud ante enti snake vaadu ardham mundu nunchuntadu aa dog thud vachi thada vachi padukunda aa shabdam etla vachindante thud aa snake pada shabdam em థర్డ్ లాగా వచ్చింది దాన్ని థర్డ్ అంటారు ఏంటంటే థర్డ్ ఏ డల్ సౌండ్ ట్రిగ్గర్ మూవ్డ్ బై ట్విస్టింగ్ అండ్ టర్నింగ్ ఎట్లాగా ఫామ్ ఎట్లా నడుస్తుంది పాకుతూ మెల్క విరుగుతూ నడుస్తుంది దాన్ని ఏమంటారు ట్రిగ్గర్ WRIGGLED WRIGGLED ట్రిగ్గర్ అంటే ఏంటి మూవ్డ్ బై ట్విస్టింగ్ అండ్ టర్నింగ్ కదా అట్లా బాగు మిల్క తిరిగిపోతూ ఇట్లా ఇట్లా స్ట్రైట్ గా కూడా వెళ్ళదు మిల్క తిరిగిపోతూ వెళ్తుంది దాన్ని ఏమంటారు బిగ్గేల్ అండ్ స్లీథర్ మూడ్ కదలకాన్ని చల్లం లేదు ఓకే అది కదలదు ఇప్పుడు కదులుతే అది ఏమంటున్నాము కదులుతుంది మూడ్ అండి స్లీథర్ కదిలింది ముందుకు కదిలింది స్లీథర్ SLI TH ERED slithered slithered అంటే మూవ్డ్ SLI TH ERED slithered అంటే మూవ్డ్ కదులుతుంది అని హుడ్ ది హెడ్ ఆఫ్ ఎ స్నేక్ హుడ్ HOOD హుడ్ అంటే ఏంటి పాము పడగ పడగ అన్నమాట అలాగే పడగ ఇట్లా ఉంటుంది దాని పడగయే దాని పడగయే పడగయే హుడ్ ద హెడ్ ఆఫ్ ఎ స్నేక్ Molten, heated to get very high temperature. Molten, M-O-L-T-E-N, molten, heated to get very high temperature. अंते एंटी, एक्कुवा वेड़ चेयटम, पदार्थानी एक्कुवगा, वेच्च पेटड़ं, वेड़ चेयटम, एक्कड़ा, इन्त टेम्परेचर लो, चाला हाई टेम्परेचर लो, वेड़ चेयटम. Luck, L-U-C-K, luck. L U C K L U R
चलवी सरना ओके अम्मा थैंक यू।